हाई फ्रेंड्स गांधीवधारी अर्जुन मूवी एक्सप्लेन చేయబోతున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి దేవ్ అనే ఒక రౌడీ సీట్ ఏం చేస్తంటే కొంతమంది రౌడీలను తీసుకొని ఒక హార్బర్ దగ్గరికి వెళ్తాడు ఆ హార్బర్ లో ఒక ఆఫీసర్ ఉంటాడు ఆ ఆఫీసర్ దేవ్ తో అంటాడు నీవు చేసిన పని వల్ల మా స్టాఫ్ మొత్తం చనిపోయారు నేను గవర్నమెంట్ కి ఏం సమాధానం చెప్పాలి అన్నప్పుడు దేవ్ ఏం చేస్తాంటే ఆఫీసర్ తో నన్ను క్షమించు ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను నీ మీద ఏది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ ఆఫీసర్ దగ్గర స్టాఫ్ ను మొత్తాన్ని చంపేసి లంబ సింగి అనే ఒక పల్లెటూరు దగ్గర ఒక డంపింగ్ యార్డ్ ఉంటది ఆ యార్డ్ దగ్గర చెత్త వేస్తుంటారు ఆ చెత్త డంపింగ్ చేసే కాడ ఈలను కూడా చంపేసి అక్కడనే పడేస్తాడు ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ లో స్టార్ట్ అవుతుంది అక్కడికి మన ఇండియన్ సెంట్రల్ మినిస్టర్ వెళ్ళింటాడు ఆ సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తాడంటే తన మనవరాలైన రమ్యతో ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు తన కూతురైన ప్రియా రమ్యను పిలుస్తుంది రమ్య వెళ్దాం రా నువ్వు స్కూల్ కు టైం అయింది అన్నప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ పేరు వచ్చేసి ఆదిత్యరాజు ఆదిత్యరాజు కూతురైన ప్రియాతో ఆడుతాడు ఏమన్నా నాతో మాట్లాడవా ఇట్లా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటావు అన్నప్పుడు ప్రియా అంటది నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు నువ్వు చేసింది చిన్న తప్పు కాదు నేను నీతో ఎప్పుడు మాట్లాడను ఏదో నీ మనవరాలతో మాట్లాడతా అంటే నేను రాణించాను ఇంటికి అని చెప్తుంది ఈ సెంట్రల్ మినిస్టర్ కు సెక్యూరిటీ గా విజయ్ అని ఒక అతను ఉంటాడు అతను ఏం చేస్తాడంటే ఈ సెంట్రల్ మినిస్టర్ అయిన ఆదిత్యరాజును తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్తాడు ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఈ సెంట్రల్ మినిస్టర్ నడుతుంది నాకు న్యాయం కావాలి నీకు నేను ఒక ఎవిడెన్స్ చూపిస్తా అన్నప్పుడు అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు ఆ అమ్మాయిని తరుముతారు అక్కడ ఈ విజయ్ కి ఆ కాల్పుల్లో ఏమవుతుందంటే కాలుకు గాయం అవుతుంది అప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ అంటారు నీకు దెబ్బ తగిలింది కదా నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ విజయ్ ఏమంటారంటే సార్ నీకు సెక్యూరిటీ గా నాకు దెబ్బ తగిలిన నాకంటే రీప్లేస్మెంట్ లో బాగా వర్క్ చేసే అతన్ని సెట్ చేస్తా అని చెప్పేసి అర్జున్ అని ఒక అతని గురించి చెప్తాడు అప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఐరా అని ఒక ఆమె పిఏగా పనిచేస్తుంటది ఆ ఐరా అంటారు ఈ అర్జున్ అయితే పనికిరాడు మన మాటినాడు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే బెస్ట్ ఆప్షన్ చూడు అన్నప్పుడు ఈ విజయ్ అంటాడు ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్ లో ఈ ఆదిత్యరాజు కు సెక్యూరిటీ కావాలంటే ఒక అర్జున్ తప్పితే ఎవరు లేరు ఆయనే బెస్ట్ ఆప్షన్ అన్నప్పుడు ఈ ఐరా అంటారు సరే ఏదైనా రిపోర్ట్ నాకే చేయాలి పిల్లం పని చెప్తుంది అప్పుడు ఈ విజయ్ ఏం చేస్తాడంటే అర్జున్ కు ఫోన్ చేస్తాడు ఇటు పక్క అర్జున్ ఏం చేస్తాడంటే ఒకరికి సెక్యూరిటీ గా ఉంటాడు అతను ఏందంటే అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉంటాడు అతను కొంతమంది రౌడీలు తరుముతూ ఉన్నప్పుడు ఈ అర్జున్ అతన్ని సేవ్ చేసినప్పుడు సేవ్ చేశాక అర్జున్ కు ఒక వీక్నెస్ ఉంటది ఎవరినైనా సరే లేడీస్ ను టార్చర్ పెడితే అర్జున్ కు నచ్చదు ఈ అర్జున్ సెక్యూరిటీ గా ఉన్నాడు కదా అతను ఏం చేస్తాడు ఒక అమ్మాయిని టార్చర్ పెడతాడు అందుకోసమని అతని మధ్యలో వదిలేసి నేను ఈ జాబ్ లో డ్రాప్ అయిపోతానో నువ్వు లేడీస్ ను టార్చర్ పెట్టావని అంటే వెళ్ళిపోతాడు అతన్ని రౌడీలు పట్టుకుని వెళ్ళి అతను చంపేస్తారు ఇంకా అర్జున్ వచ్చేసి ఈ విజయ్ దగ్గరకు వస్తాడు విజయ్ దగ్గరకు వచ్చినప్పుడు విజయ్ చెప్తాడు ఎలా ఉన్నావు ఏంటని మంచి చెడ్డలన్నీ అడిగాక అమ్మ ఎలా ఉంది అని విజయ్ వచ్చేసి అర్జున్ అడగంగా ఇక్కడ అర్జున్ వాళ్ళ అమ్మకు వచ్చేసి ఒక జబ్బు ఉంటది ఇండియాలో నయం కానప్పుడు ఈ యునైటెడ్ కింగ్డమ్ కు బెస్ట్ హాస్పిటల్ ఉన్నాయని తీసుకొచ్చింటాడు జరిగిన విషయం చెప్తాడు కాకపోతే అర్జున్ కు డాక్టర్లు చెప్పింటారు మీ అమ్మ ఎక్కువ కాలం బతకదు కాకపోతే మా ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పింటారు అప్పుడు ఈ విజయ్ అంటే నీకు ఏమైనా డబ్బులు కావాలంటే అవసరం లేదు ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు ఇంకా బెస్ట్ హాస్పిటల్ కైనా తీసుకెళ్లి మా అమ్మని నేనైతే కాపాడుకుంటా అంటాడు అంతలో ఏమవుతుందంటే ఈ విజయ్ చెప్తాడు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ కాడ పిఏగా ఉన్నది ఐరా అని చెప్పినప్పుడు ఐరానా నేను చేయనంటాడు అప్పుడు విజయ్ ఏమంటాడు నువ్వు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన ఇండియన్ సెంట్రల్ మినిస్టర్ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తాడు అప్పుడు ఆ నుండి ఈ ఐరాకు అర్జున్ కు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది అర్జున్ రా ఏజెంట్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఐరా ఏం చేస్తాడంటే ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతుంటది వీళ్ళిద్దరు లవర్స్ ఇద్దరు కలిపి ఒకే రూమ్ లో ఉంటారు ఓ రోజు ఏం జరుగుతుందంటే అర్జున్ ఐరాకు ఏరియా తాటికి వెళ్తానా ఢిల్లీకి వెళ్తానని చెప్పి ఫ్లైట్ లో వెళ్తానని ఈ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి సెండ్ ఆఫ్ ఇస్తాడు తర్వాత ఏమవుతుందంటే ఈ అర్జున్ ఏం చేస్తాడంటే తిరిగి ఢిల్లీకి వెళ్ళకోకుండా అదే ముంబైలోనే ఏరియా తాట గ్యాంగ్స్టర్లు ఉంటే వాళ్ళని పోయి ఎన్కౌంటర్ చేయనికని వెళ్తాడు అప్పుడు ఈ ఐరా ఏం చేస్తాడంటే ఈ అర్జున్ చూస్తాది కాకపోతే అక్కడ ఒక ఆపరేషన్ జరుగుతుంటది సీక్రెట్ ఆపరేషన్ రాది అది వచ్చేసి ఒక హోటల్ ఆ హోటల్ వచ్చేసి మామూలుగా వేసలు ఉంటారు కదా ఆ వేసలు ఉండే హోటల్ ఈ ఐరా చూసి తప్పుగా అనుకుంటది అర్జున్ అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చాక ప్రయాణం బాగా జరిగిందని ఐరా అడుగుతుంది అడిగినప్పుడు అర్జున్ బాగా జరిగింది ట్రైనింగ్ కూడా బాగా జరిగిందని చెప్తాడు కాకపోతే ఐరా ఆల్రెడీ ఈ హోటల్లో చూసింది కదా హోటల్లోకి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి తెలుతూ ఉంటాడు ఈ అర్జున్ ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు రా ఏజెంట్ లో పనిచేసే అమ్మాయే ఇలా అర్జున్ తప్పుగా అనుకుంటది మరుసటి రోజు ఏమవుతుందంటే నేను విజయవాడ వెళ్తున్నాను మా అమ్మ దగ్గరికి అని చెప్పి అర్జున్ బయలుదేరతాడు అర్జున్ వాళ్ళ మదర్ ఏం చేస్తా అంటే ఈ ఐరాకు ఫోన్ చేస్తుంది మా ఓడి ఇంకా ఇంటికి రాలేదు నా టాబ్లెట్లు అయిపోయినాయి అన్నప్పుడు ఈ ఐరాకు బల్బు వెలుగుతుంది మళ్ళీ అమ్మాయిని తీసుకుని అదే ఓట్లకి వెళ్ళాడని తర్వాత మళ్ళీ అర్జున్ వచ్చాక ఐరా కన్ఫర్మ్ అయిపోద్ది ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఇలా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఎంగేజ్మెంట్ కి పెట్టిన రింగ్ అన్ని ఆడని ఒక లెటర్ రాసి పెట్టి నేను నీతో ఉండలేనని వెళ్ళిపోతుంది ఆడికి ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అవుతుంది ఈ అర్జున్ ఏం చేస్తాడు ఈ ఐరా దగ్గరికి వెళ్ళి జాబ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఐరా చెప్తుంది నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి నువ్వు ఏం చేసిన ప్రతి అప్డేట్ నాకే ఇవ్వాలి అన్నప్పుడు సరే అంటాడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళాక మొత్తం మారిపోతుంది అర్జున్ అంటాడు సార్ మీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి మీ ఫోన్ గాని మీ పిఏ ఫోన్ గాని మొత్తం నేను హ్యాక్ చేస్తాను మీ ప్రతి అప్డేట్ నాకు తెలియాలి మీరు చెప్పినట్టు నేను వినడం కాదు నేను చెప్పినట్టే మీరు వినాలి అంటాడు అప్పుడు దానికి సెంట్రల్ మినిస్టర్ ఓకే అంటాడు ఎందుకంటే అర్జున్ సెంట్రల్ మినిస్టర్ సెక్యూరిటీ దిశ సేఫ్టీ
సేఫ్టీ కోసమని ఇవన్నీ నాకు కావాలని చెప్తారు యాక్సెస్ మొత్తము. దానికి సెంట్రల్ మినిస్టర్ ఓకే అన్నాక మొత్తం అయిపోయాక ఈ సెంట్రల్ మినిస్టర్ కలవనీకి అని ఒక శృతి అని ఒక అమ్మాయి ట్రై చేస్తూ ఉంటది. ఎన్నిసార్లు ట్రై చేసినా వర్కౌట్ అయినదు. ఇప్పుడు వాలీబాల్ స్పోర్ట్స్ గేమ్ ఉంటది కదా, ఆ స్టేడియంకి వస్తే నేను మిమ్మల్ని కలుస్తానప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తాంటే ఆ ప్లేస్ కి అర్జున్ పంపిస్తాడు. యాక్చువల్ గా అర్జున్ కండిషన్ ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ గారు సెక్యూరిటీ గా జాయిన్ అయినప్పుడు ఒక వారమే. కాకపోతే ఈ సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తాంటే తన కూతురు అయిన ప్రియ డాక్టర్ ఆ హాస్పిటల్ వచ్చేసి ఈ అర్జున్ వాళ్ళ అమ్మని జాయిన్ చేస్తాడు. ఆ హాస్పిటల్ బిల్ ఎంతైనా నేను బరా ఇస్తాను, మీ అమ్మకు నీకేం భయం లేదు, నా కూతురు మంచి డాక్టర్ అని చెప్తాడు. ఓ రోజు ఎంత జరుగుతుందంటే ఈ సెంట్రల్ మినిస్టర్ మనోరాలు రమ్య అంది కదా, ఆ పాప బర్త్డే అప్పుడు అక్కడికి అందరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఈ ఐరా అర్జున్ ఇద్దరు చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఈ అర్జున్ క్లారిటీ ఇస్తాడు, నువ్వు నన్ను నమ్మలేదు, నువ్వు నన్ను నిజంగా ప్రేమించింటే నేను ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను నువ్వు తెలుసుకునేదానివి, కాకపోతే నువ్వు తప్పుగా అనుకున్నావు అన్నప్పుడు ఈ ఐరాకు బల్బు వెలుగుతుంది. అంటే అర్జున్ ముంబైలో ఉన్నప్పుడు రాయజెన్సీ లో పనిచేసిందని. అప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడే అని ఉంటే అర్జున్ వెళ్ళిపోవాలనుకుంటాడు. సెంట్రల్ మినిస్టర్ చెప్తాడు నేను వచ్చి వారం రోజులు మన అగ్రిమెంట్ అయిపోయింది సార్ నేను వెళ్తా అన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ అంటాడు నువ్వు వెళ్ళకూడదు అర్జున్ నాకు ఇప్పుడు నువ్వు అవసరం చాలా ఉంది అన్నప్పుడు లేదు సార్ నాకంటే బెస్ట్ అతన్ని నీకు రీప్లేస్మెంట్ చేస్తాను అన్నప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ అంటాడు నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పిన నేను నీకు ఇచ్చిన మాట తప్పును మీ అమ్మకు ట్రీట్మెంట్ కి ఖర్చు మొత్తం నేను భరాయిస్తాను, కాకపోతే నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చిన్న సాయం చేసి పెట్టు, ఒక స్టేడియంకి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి దగ్గర పెన్ డ్రైవ్ ఉంటుంది అక్కడ తీసుకుని వచ్చి పెట్టు అంటాడు. అక్కడికి స్టేడియం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ దేవ్ మంత్రులు వచ్చేసి శృతిని ఫాలో అవుతుంటారు. శృతి ఏం చేస్తాంటే అర్జున్ చూసేసి ఒక మెసేజ్ ఇస్తుంది, ఒక కారు బొమ్మ పంపించి ఇద్దరు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంటే దేవ్ మంత్రులు అలర్ట్ అయ్యి ఇద్దరిని ఫాలో అవుతాడు. ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే శృతి ఆ కాల్పుల్లో చనిపోతాది. శృతి చనిపోతూ చనిపోతూ ఒక పెన్ డ్రైవ్ ఈ అర్జున్ కి ఇస్తుంది. అర్జున్ వచ్చేసి వచ్చి సెంట్రల్ మినిస్టర్ గా తీస్తాడు. సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తాంటే దాన్ని పెట్టి చూడంగా అది మామూలుగా ఈ చెత్త డంపింగ్ చేస్తారు కదా అక్కడ కెమికల్ అవన్నీ ఉంటాయి కదా దాంతో డంపింగ్ లో ఆ రసాయనాల వల్ల పర్యావరణం దెబ్బతిని ఆ ప్రాంతంలోని ప్రజలందరూ విచిత్రమైన దెబ్బలలోనే చనిపోతూ ఉంటారు. అదంతా చేస్తున్నది ఒక కంపెనీ అయింటది. ఆ కంపెనీ పేరు వచ్చేసి సిఎన్జి, వరల్డ్ లో ఫేమస్ కంపెనీ. ఆ కంపెనీ వల్ల చాలా మంది చాలా దేశాలలో చెత్త డంపింగ్ చేస్తారు కదా ఆ డంపింగ్ వల్ల అనారోగ్యాలకు పాలవుతూ ఉంటారు. అలా అనారోగ్యాలకు పాలవుతున్నది మొత్తం ఒక డాక్యుమెంటరీ తీసి శృతి ఏం చేస్తుంది అంటే ఆ పెండ్రైవ్ లో పెట్టింటది. ఎందుకంటే ఇక్కడికి సెంట్రల్ మినిస్టర్ యునైటెడ్ కింగ్డమ్ కి ఎందుకు వచ్చింటారంటే పర్యావరణ సంరక్షణ మంత్రి ఈయన ఇండియాలో, కాకపోతే వీళ్ళు సిఎన్జి కంపెనీకి పర్యావరణ సంరక్షణకు సంబంధించి వరల్డ్ వైజ్ ఇండియాలో చూసుకోవడం కోసమని ఈ సిఎన్జి కంపెనీకి అప్పచెప్పింటారు. దానికోసమని ఇక్కడికి వచ్చింటాడు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈయన ఓకే చేస్తే ఆ కంపెనీకి ఇది ప్రాజెక్ట్ పోతుంది, కాకపోతే ఈ సెంట్రల్ మినిస్టర్ దాన్ని ఓకే చేయాల్సింటది, కాకపోతే దాని వల్ల ఈ పరిణామాలు జరుగుతాయని శృతి ఒక డాక్యుమెంటరీ తీసింటది. ఆ డాక్యుమెంట్ చూసినప్పుడు ఈ అర్జున్ అంటాడు అవన్నీ నాకేం సంబంధం, అవన్నీ మీరు చూసుకోండి అన్నప్పుడు అంతలోనే ఈ సెంట్రల్ మినిస్టర్ కు ఫోన్ వస్తుంది అర్జున్ వాళ్ళ మదర్ చనిపోయిందని. అప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ చెప్తాడు మీ అమ్మ ఊరు వచ్చేసి లంబసింగి కదా, అక్కడ ఒక డంపింగ్ చెత్తది యాడ్ ఉంది, సిఎన్జి కంపెనీ వాళ్ళు చెత్త డంపింగ్ చేయడం వల్ల కొన్ని కెమికల్స్ వల్ల మీ అమ్మకు ఆ జబ్బు వచ్చింది అన్నప్పుడు అర్జున్ ఫీల్ అవుతాడు. అంతలోనే ఏమవుతుందంటే విజయ్ వచ్చేసి అర్జున్ ఫోన్ చేస్తాడు ఒకసారి నువ్వు చూడని టీవీలో ఏం టెలికాస్ట్ అవుతుంటదంటే శృతి అనే అమ్మాయిని వచ్చేసి అర్జున్ చంపినట్టుగా టెలికాస్ట్ అవుతుంటది. అప్పుడు పోలీసు వాళ్ళందరూ వచ్చేసి అర్జున్ పట్టుకోవాలని ట్రై చేస్తారు. అక్కడ పోలీసు వాళ్ళు ఈ సెంట్రల్ మినిస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు అర్జున్ అయితే ఆ నుండి తప్పించుకుంటాడు నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. పోలీస్ ఆఫీసర్లు వచ్చేసి ఆదిత్యరాజును ఇంట్రాగేషన్ చేస్తారు, మీకు అర్జున్ ఎప్పుడు నుండి తెలుసు అన్నప్పుడు ఆదిత్యరాజు మొత్తం చెప్తాడు. ఇక్కడ అర్జున్ ఆల్రెడీ ఆదిత్యరాజు ఫోన్ అన్ని హ్యాకింగ్ చేశాడు కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సిఎన్జి కంపెనీ అధినేత రణవీర్ వచ్చేసి ఎవరో కాదు, ఈ ఆదిత్యరాజు వచ్చేసి అల్లుడు, ప్రియా భర్త. ప్రియాకి ఇష్టం లేకుండా ప్రియాతో బలవంతంగా బాగా డబ్బున్నాడని రణవీర్ ను ఇచ్చి పెళ్లి చేసింటాడు. తర్వాత వన్ సైకో టార్చర్ కు వచ్చేసి ప్రియాకు రణవీర్ కి ఇద్దరు డైవోర్స్ అవుతుంది. డైవోర్స్ అయ్యాక ఏమవుద్దంటే ఈ సెంట్రల్ మినిస్టర్ వచ్చి సంతకం పెట్టాలి కదా పర్యావరణ సంరక్షణ మంత్రి ఈ సిఎన్జి కంపెనీకి ఆ ప్రాజెక్ట్ పోవాలంటే. కాకపోతే ఈ ప్రియా ఇంటికి వచ్చి ప్రియా కూతురైన రమ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు అక్కడ సంతకం పెడితేనే నీ మనవరాలు నీకు ఇస్తా, నా సొంత కూతురు నేను చంపకుండా ఉంటా అనుకోవద్దు, డబ్బు కోసం మా అమ్మమ్మ నాన్నే చంపాను, ఈ రమ్యాను కూడా చంపేస్తాను, నువ్వు అక్కడ నాకు ఓకే చేసి ఆ ప్రాజెక్ట్ నాకు వచ్చేలా చూడు అంటాడు. ఇంకోటి నీ దగ్గర శృతి ఇచ్చిన ఎవిడెన్స్ కూడా అది నాకు తిరిగి ఇచ్చేయాలి, లేకుంటే రమ్యాన్ చంపేస్తాను బ్లాక్ మెయిల్ చేస్తాడు. అప్పుడు అర్జున్ ఏం చేస్తాంటే అక్కడ ఉంటే అదంతా నేను చూసుకుంటాను బయలుదేరాడు కదా, ఒక్కెళ్ళి పోలీసు వాళ్ళు ఎంట పడుతున్నారు. పోలీసు వాళ్ళు ఎంట పడినప్పుడు ఏం చేస్తాంటే అర్జున్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవ్ దగ్గరికి వెళ్తాడు. దేవ్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎవిడెన్స్ సంపాదిస్తాడు. యునైటెడ్ కింగ్డమ్ లో ఎక్కడ చూసిన సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాల్లో ఈ శృతి అర్జున్ ఇద్దరు బండి మీద వచ్చేటప్పుడు శృతిని ఈ దేవ్ కాల్చినది ఒకటి విజువల్ కనపడుతుంది. ఆ ఎవిడెన్స్ మొత్తం సేకరిస్తాడు అర్జున్, ఎందుకంటే అర్జున్ ఫస్ట్ శృతిని నేను కాదు చంపిందని నిరూపించుకోవాల్సి ఉంటది కాబట్టి. ఇటు పక్క వచ్చేసి దేవ్ ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళి దేవుని అయితే ఈ అర్జున్ చంపేస్తాడు. అంతలోనే ఈ అర్జున్ ఫోన్ వస్తుంది మీ అమ్మ చనిపోయిందని. అర్జున్ ఏం చేస్తాడంటే ఇంకా తర్వాత కార్యక్రమాలు నేనే చేయాలి కదా అని ఈ ఐరాకు చెప్తాడు. పలానా ఇలా ఇలా చెయ్యి, నా ఫ్రెండ్ వస్తాడు, అక్కడ బాడీ చేంజ్ చేయమని అలాగే ఐరా చేస్తుంది. కాకపోతే తల్లి అంత్యక్రియల కోసం ఈ అర్జున్ వస్తాడు
విషయాన్ని పోలీసులందరూ అక్కడ కాపుగా చింటారు. అక్కడికైతే ఈ అర్జున్ వెళ్ళడు, డెడ్ బాడీ మార్పింగ్ చేశారు కదా పోలీసులందరూ అక్కడ ఉన్నప్పుడు. అక్కడ మెయిన్ ఆఫీసర్ ఏం చేస్తాంటే డౌట్ వచ్చి మొత్తాన్ని ఆ డెడ్ బాడీని చెక్ చేసినప్పుడు అది అర్జున్ వాళ్ళ మదర్ డెడ్ బాడీ అయిండదు. ఒక అర్జున్ వాళ్ళ మదర్ డెడ్ బాడీ తీసుకెళ్లి అంత్యక్రియలన్నీ కంప్లీట్ చేసేసి ఇక బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆదిత్యరాజు ఏం చేస్తాంటే తన మనోరాలను కాపాడడం కోసమని ఆ ఎవిడెన్స్ వచ్చేసి ఐరాక్ ఇచ్చి నువ్వు వెళ్లి పలాన్ ప్లేస్ కు ఈ రణవీర్ మంచులు వస్తారు అక్కడ ఇచ్చేసే ఈ ఎవిడెన్స్ అన్నప్పుడు సరే అని ఐరా నుండి బయలుదేరుతుంది. ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ మీటింగ్ కు బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే ఈ అర్జున్ వెళ్లి రణవీర్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న రౌడీలందరినీ చంపేస్తూ వెళ్తూ ఉంటాడు. రణవీర్ మొత్తం సీసీ కెమెరా విజువల్ చూస్తూ ఉంటాడు. ఇంకా నాకు వచ్చేసింది ఒక ప్రాజెక్ట్ అని బాగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అర్జున్ చూసి ఆ సెంట్రల్ మినిస్టర్ ను చంపేయమని చెప్తాడు. ఎందుకంటే ఐరాకు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి పంపించారు కదా శృతి తీసిన డాక్యుమెంటరీ ఇది. ఆ డాక్యుమెంటరీ వచ్చేసి ఈ ఐరా ఒక అతనికి ఇస్తాది, ఆ డాక్యుమెంటరీ ఉండదు. దాంతో అతను వచ్చేసి రణవీర్ ఫోన్ చేసి చెప్తాడు ఇదంతా చీటింగ్ వాళ్ళేమి ఆ డాక్యుమెంటరీ పెన్ డ్రైవ్ మనకి ఏం లేదన్నప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ ను చంపమని వాళ్ళ మంత్రులకు ఫోన్ చేసి చెప్తాడు. ఈ సెంట్రల్ మినిస్టర్ మీటింగ్ లో ఉన్నప్పుడు చంపనికి ట్రై చేసినప్పుడు విజయ్ వెళ్ళి ఆ రౌడీలను కాల్చి చంపేస్తాడు. ఇటు పక్క అర్జున్ వెళ్తాడు. ఆడ ఫైట్ అంతా అయిపోయాక మొత్తానికైతే ఈ రమ్యానైతే అర్జున్ సేవ్ చేస్తాడు. కానీ సెంట్రల్ మినిస్టర్ ఆ మీటింగ్ లో చెప్తాడు సిఎన్జీ కంపెనీ చేసే దారుణాల వల్ల శ్రీలంక గానీ ఆఫ్రికా గానీ ఇండియాలో ఇక్కడ వీళ్ళు కొద్ది చెత్త కెమికల్ అవన్నీ ఉంటాయి కదా ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వ్యర్థాన్ని మొత్తాన్ని మా దేశాలకు వచ్చి డంపింగ్ చేస్తారు ఇల్లీగల్ గా. అలా డంపింగ్ చేయడం వల్ల చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు. అదే సిఎన్జీ కంపెనీని వచ్చేసి మళ్ళీ మా దేశానికి పర్యావరణ సంరక్షణగా చూసుకోవడం కోసమని నియమించడం కరెక్ట్ కాదని చెప్పడం వల్ల అక్కడ మొత్తం విజువల్ చూపిస్తాడు. ఈ శృతి చూపించిన డాక్యుమెంటరీ ఇది. అక్కడ అందరు వచ్చేసి ఇండియాకు సపోర్ట్ చేస్తారు. ఈ సిఎన్జీ కంపెనీకి అయితే ఆ ప్రాజెక్టు పోకుండా చూస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్క రణవీర్ వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ శృతిని వచ్చేసి చంపింది దేవు కాబట్టి ఈ అర్జున్ ఆ కేసు నుండి తప్పించి దేవుని అయితే అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఇక్కడ రణవీరు జైలుకు తీసుకువెళ్ళినప్పుడు ఇక ఇలా అర్జున్ ఈ ఐరా ఇద్దరు కలుస్తారు. అంతటితో సినిమా సమాప్తం అవుతుంది.